చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చా, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను. ఎక్కడా జరగట్లేదు, ఏపీలోనేంటి ఇండియాలోనేంటి ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఎక్కడ జరగట్లేదు. ఇంకేంటంటే ఇది సంధ్య థియేటర్కి వెళ్ళాను, అక్కడ మామూలుగా తెలిసిపోయింది అక్కడ ఎప్పుడో ఉన్నారు ఒకరు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రొడ్యూసర్ ప్రాబ్లమే, తమిళ వాళ్ళు ఏదో అంటారు. ఇది నాకు తెలిసి 14th వెళ్ళిపోతుంది ఫ్రైడే అంటున్నారు. 14th రిలీజ్ అవుతుంది. ఈరోజు అయితే 3 o'clock కూడా క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్రైడేనే రిలీజ్ అవుతుంది. ఏంటంటే ప్రొడ్యూసర్ త్వరగా ఏదోటి చేసి ఇంకా ముందుగా తెస్తే, ఈరోజే తెస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా లేట్ అయితే కొంచెం పర్లేదు, రెస్పాన్స్ బాగానే ఉంటుంది. కానీ ఈరోజు తెస్తే మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చేది. ఎందుకంటే ప్రొడ్యూసర్ త్వరగా కాంప్రమైజ్ అయ్యి ఈ మూవీని ఎంత త్వరగా తెస్తే అంత రీచ్, ప్రొడ్యూసర్ క్యాస్ట్ కానీ డైరెక్టర్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్న దానికంటే, వాళ్ళు బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అండ్ మూవీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి విజువల్స్ అవన్నీ ట్రైలర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అన్నీ తెలిసింది. చాలా బాగుంటుంది మూవీ మాత్రం. మరి ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి కొంచెం ఏదోటి వాళ్ళు వాళ్ళంతా సర్దుకొని ఏదోటి చేసి కొంచెం ఎవరైనా మనీ కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేసి ఏదోటి చేస్తే చాలా అంత బాగుంటుంది. అండ్ సంక్రాంతికి నేనైతే మన తెలుగుని కాబట్టి డైరెక్ట్గా కన్ఫామ్గా క్రాక్కే సపోర్ట్ చేస్తాను. అనవసరంగా ఇలా జరిగింది, చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. మనం మాస్టర్ని బీట్ చేస్తాం అనుకుంటాం, కానీ మాస్టర్కి కొంచెం అనుకూలంగా ఉంది. క్రాక్ రిలీజ్ అయ్యి ఉంటే కన్ఫామ్గా క్రాక్కి చాలా బాగుండేది. మన తెలుగులో చాలా ఫస్ట్ మూవీ కాబట్టి చాలా బాగుండేది, కానీ ఇలాగైంది అసలు కొంచెం ఇన్సల్ట్మెంట్గానే ఉంది. అండ్ డైరెక్టర్ టీము, డైరెక్షన్ టీము ఏంటి, ఆ స్క్రిప్ట్ వర్క్ ఇవన్నీ, ఇప్పుడు మనం డాన్స్ సీను బల్బు ఇవన్నీ చూసాం. క్రాక్ కాబట్టి నిజంగా ఏదో చేసి ప్రొడ్యూసర్స్ త్వరగా రిలీజ్ చేస్తే మన తెలుగులు సత్తా చాడొచ్చు. థ్యాంక్ యూ.